ரூத் கிரந்தம் அத்தியாயம் 8 నుండి 15 వరకు మార్చి మార్చి చదువు. రూత్ గ్రంథం 2 వచనం 8 నుండి 15 వరకు మార్చి మార్చి చదువుతున్నాము. అప్పుడు బోయెజు రూత్తో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలంలో ఏర్పునటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చిన నా పని కత్తిరేద్ద, నిలకడగా ఉండము, వారు వెంబడించు, నేను ముట్టుకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. ఉదాహరణ కుండగ దగ్గర పనివారి చేతి నీళ్ళు త్రాగమని చెప్పి అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశులైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగనో అని చెప్పగా, బోయెజు, నీ పనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడను. నీవు తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీ వేరగని జన్మకు వచ్చింది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండనట్లు నీవు వచ్చింది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చానని ఆమెకు తెలియచ్చాను. అందుకు ఆమె నాయని వాడాలి అని పనికత్తులు ప్రధానం కాకపోయాను. ఇవ్వను ఆదరించి నీ దాసులను నా యొక్క ప్రేమ కలిగి మాట్లాడుతూ కనుక నా ఎడలు నీకు కటాక్షము కలిగినమని చెప్పాను. బోయెజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ మొక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేరుకోయి వారి యొక్క ఆమె కూర్చున్నాను. అతడు ఆమెకు పేరాలు అందేయగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. ఆమె ఏరుకొంత విలేసినప్పుడు బోయెజు ఆమె పనుల మధ్య నేర్పడం వచ్చింది. ఆమెను అవమానపరచబడి ప్రో విభాగం ద్వారా మనతో మాట్లాడేదాక గత వారం మనం ధ్యానిస్తూ వచ్చాము. బోయెజు పొలములో బోయెజు మాట్లాడుతున్న అంశాలు లేక బోయెజు బోధించిన బోధ, ఇది దేనికి సంకేతం మనం ధ్యానిస్తూ వచ్చాము. బోయెజు పొలంలో బోయెజు బోధకుడు బోయెజు బోధించిన బోధే అపోస్తలుల బోధ. ఈ బోధలు ఏముంది, 4 విషయాలు మాట్లాడాడు. ఒకటి ఏమిటి, ఈ పొలం విడిచి పోవద్దు, వేరు పొలంలోనికి ఏరు కొనటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు అంటే 2 సార్లు హెచ్చరించాడంటే దాని యొక్క ప్రాముఖ్యతను మనం గమనించాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళిన సంఘంలో ఈ క్రమం ఉంటే ఈ సంఘాన్ని విడిచి వెళ్ళాల్సిన అవసరము లేదు. ఈ దినాల్లో చాలామంది రకరకాల ఉద్దేశాలు కలిగి సేవంటూ వస్తున్నారు. ఏముంది, 4 గోడల మధ్యలో ఒక చిన్న డోర్ పెట్టుకుని రండి నేను ఫోన్ చేస్తాను, దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు, దెయ్యాలను వెళ్ళగొట్టి వరం ఇచ్చాడు అని చెప్పి మనుషుల్ని మభ్యపెట్టి తీసుకుని వెళ్తున్నారు. తర్వాత గుంపులు పెద్ద సమాజం చేస్తున్నారు. కానీ సమాజాల్లో ఎంతమంది నిజంగా ఈ క్రమంలో కొనసాగుతున్నారు? 100,000 మంది కనపడుతున్నారు, 1,000 మంది కనపడుతున్నారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు అంటే అది ఫ్లోటింగ్ పాపులేషన్ అంటారు దాన్ని. ఏంటి, కొంతమంది యేసురావు వారి పరిచయలు కూడా చాలామంది బహుజన సమూహాలు ఆయన వెంబడించినట్టు మనం చూస్తుంటాం. ఆయన కొండ కూర్చున్న వైదాజ్యం మొదటి వచ్చిన ఆయన శిష్యులు ఆయన దొరికి బహుజన సమూహాలు ఆయన వెంబడించారు. ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపు సాగిన 5వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనంలో శిష్యులు చెప్తూ వచ్చాడు. కానీ అక్కడ జనసమూహం ఉన్నారు. ఎందుకు వచ్చారు వీళ్ళంతా? కొంతమంది సూచక్రియలు చేస్తే చప్పట్లు కొట్టడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, కొంతమంది సూచక్రియల ద్వారా ఆనందించడానికి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఏమో రోగాలు ఉంటే బాగు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఏమో దయ్యాలు లేకుంటే అపవిత్రాత్మలు పట్టిన వాటిని విడిపించుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన వాళ్ళు కొద్ది మంది కదండి. గుంపులు ఉన్నాయి కానీ చూద్దాం ఒకసారి గుంపుల గురించి. ఒకసారి యేసురావు వారు ఎరుకపట్నానికి వెళుతున్నాట. ఎరుకపట్నానికి వెళ్తుంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 4 వచనం
ఆ క్రోధము రాలేదు. కనుక ఆయన ముందుగా పరిగెత్తి ఆయన చూసక ఒక నేటి చెట్టు చోటికి వచ్చినప్పుడు దయతో గమనించండి. మూడవ వచనంలో ఏముంది? జకైకు ఒక ఆశ ఉంది. ఏమిటంటే ఆశ? యేసు ఎవరు అని చూడగోరాను, కానీ కొట్టివాడు ఒకటేమో అతని యొక్క ఫిజికల్ ఇనేబిలిటీ, భౌతికమైన అసలు సహాయత. రెండవది జనులు గుంపు కూడి ఉంటు వల్ల. యేసు ఎక్కడున్నాడు? గుంపులో ఉన్నాడు. జక్కయ్య లాంటి వాడికి ఆశ ఏంటి? యేసు ఎవరో చూడాలని జక్కయ్య లాంటి వాడికి ఆశ. కానీ చుట్టూ ఎవరున్నారు? సందేహం లేదు, యేసు గుంపులోనే ఉన్నాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? గుంపులో ఉన్నాడు కదండి. బ్యాప్టిస్ట్ గుంపు ఉంది, పురాతన కాలం నుంచి ఉన్న సంఘాలు మావి కాబట్టి మా గుంపులోనే ఉన్నారంటున్నారు బ్యాప్టిస్ట్. పెంతెకోస్త గుంపు ఉంది, పరిశుద్ధాత్మను కలిగిన గుంపులు మాది కాబట్టి మా గుంపులో ఉన్నాడు యేసు అంటున్నారు పెంతెకోస్తాడు. లూథరన్స్ ఉన్నారు, దేవుని వాక్యాన్ని బాగా ఉపాసన పెట్టినవాడు, బాగా బట్టి పెట్టినవాడు మేము కాబట్టి మా గుంపులో ఉన్నారంటారు లూథరన్ వాళ్ళు. ఎవరు అన్నాళ్ళు అంటున్నారు, దేవుడు మాకు విశేషమైన వాక్య ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టి మా గుంపులోనే ఉన్నారంటున్నారు వీళ్ళు. అవునా కదా? సిఎస్ఐలు అంటున్నారు, మాకు విస్తారమైన నెట్వర్క్ ఉంది కాబట్టి దేశ విదేశాల్లో మాకు నెట్వర్క్ ఉంది, అదే సమయంలో మాకు ఒక హైరార్కీ ఉంది కాబట్టి ఈ హైరార్కీ ప్రకారం మేము సంఘాలు నడిపిస్తున్నాం మా గుంపులో ఉన్నారంటారు వాళ్ళు. బైబిల్ మిషన్లు అంటున్నారు, మాకు కూడా విస్తారమైన నెట్వర్క్ ఉంది, ఒక క్రమం ఉంది, దైవికమైన ప్రత్యక్షత ఉంది, మా వాక్య ప్రత్యక్షత ఉంది కాబట్టి మా గుంపులో ఉన్నారంటారు బైబిల్ మిషన్ వాళ్ళు. విచిత్రం ఏంటంటే సందేహం లేదు గుంపులో వేస్తున్నాడు, ఒకరికన్నా ఏసుని బయలుపరచాలన్న ఏ గుంపులో ఉన్నాడు కన్నా ఉందా? ఏ గుంపు అన్నా ఏసుని బయట పెట్టిందా? ఏసు గుంపులోనే ఉన్నాడు. అక్కడేముందంటే జనులు గుంపు కూడి అన్నదన చూడలేక జక్కయ్య లాంటి వాడికి ఏంటి? ఏసు ఎవరు? ఏసుని గురించి విన్నాడు, ఏసుని చూడాలంటే యేసును బయటకు కనపడనేప్పుడు దాచింది ఎవరు? గుంపులు. ఎవరు దాచారు యేసును బయటికి రాకుండా? గుంపులు దాచాయి. అవును కదా? ఏమండి వాస్తవం కదా? జక్క లాంటి ఏంటి వాచ? యేసును చూడాలి. కానీ గుంపులు ఏమంటున్నాయి? ప్రభువా నువ్వు బయటకు వస్తే మమ్మల్ని ఎవడు చూడదు, జనం మమ్మల్ని చూడాలి. నువ్వు నిన్నేది చూసేది, నువ్వు ఉంటే గుంపులో ఉంటే మా పబ్లిసిటీ పెరుగుద్ది, మా గుంపు పబ్లిసిటీ పెరుగుద్ది. నువ్వు గుంపులో ఉండాలా? జనానికి నువ్వు కాపాడకూడదు, మేము కనపడాలా? పబ్లిసిటీలు పెంచుకోవడానికి యేసును మరుగులో పెట్టారు, జనం బయటకు వచ్చారు. ఎవరు కనపడుతున్నారు? ఎవరు కనపడుతున్నారండి? యేసు కనపడలేదు, గుంపులే కనపడుతున్నాయి. అందుకే జనులు గుంపు కూడి అన్నందున ఆనాడు కూడా యేసు ప్రభు వెంబడించేది గుంపులే. శాస్త్రులు పరిశీలి గుంపు ఎందుకు? ఈయన మాటలు ఏం తప్పు మాటలు మాట్లాడతారు, పట్టుకుందాం కొద్దిగా పట్టుకుందాం అని శాస్త్రులు పరిశీలి గుంపు వెనకబడింది. ఆయన వెనక కొంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు రోగిష్టమైన రోగాలు బాగు చేసుకోవడం దయ్యాలు వెళ్ళగొట్టుకోవడం కొన్ని గుంపులు బయలుదేరినాయి. సూచక్రియలు చూసి సపోర్ట్ కొట్ట కొన్ని గుంపులు బయలుదేరి ఇంకో గుంపు ఉంది. స్పెసిఫిక్ గుంపు ఇదే కండి, ఎక్కడికి వెళితే ఆయన అక్కడ భోజనం పెడతాడు, మంచి భోజనం కదా. రొట్టెలు నాన్ వెజ్ ఫుడ్, నాన్ ఫుడ్ మామూలు వెజిటేబుల్ ఫుడ్ కాదు. 5 రొట్టెలు 2 చేపలు తిన్నంత మటుకు సాయినంత మటుకు గొంతులో వేలే తంది అంత వరకు పెట్టే అంట. తినగా మిగిలి కూడా భోగేస్తే 12 గంపలు ఎత్తారట. అంటే ఇదో గుంపు ఉంటుంది. ఏ గుంపు అది? భోజనానికి వెళ్ళే గుంపు ఒకటి ఉంటుంది, అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ గుంపులో కొద్దిమందే శిష్యులు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 12 మంది. ఎంతమంది ఉన్నారు? 12 మంది. గుంపులతో పోలిస్తే 12 మంది అంటే దీస్ ఆర్ ది ఫాలోయర్స్. వారే యేసుని వెంబడించేవాడు. వెంబడించేవాడుకు ఉండాల్సిన లక్షణం ఏంటి?
కదా బోయేదన్నాడు వారు కోరి చేరు కనిపెట్టి వారిని పని వారిని వెంపడించుము అన్నాడు. వెంపడించాలంటే వెంపడించాల్సిన వాడికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. వెంపడించటం అంటే ఫాలోయర్, ఫాలోయర్ అని పదం ఎప్పుడు వస్తుంది అంటే దేర్ ఈజ్ ఎ లీడర్. ఓ నాయకుడు ఉంటేనే ఫాలోయర్ అనే పదం ఉంటుంది, లీడర్ అనే పదం ఉంటే ఫాలోయర్ ఉంటాడు. ఫాలోయర్ అనే పదం ఉంది అంటే ఖచ్చితంగా లీడర్ ఉండాలి కదండి. లీడర్ అనే పదం ఎప్పుడు వస్తుంది వెన్ దేర్ ఇస్ ఏ ఫాలోయర్, లేకపోతే ఫాలోయర్ అనే పదం ఎప్పుడు వస్తుంది వెన్ దేర్ ఇస్ ఏ లీడర్. అందుకే బోయెజ్ అంటాడు పని వారిని వెంబడించము. ఎవరు ఫాలో చేయాల్సింది? లుకాస్ వార్త 18:35 చాలండి. ఇక్కడ ఏముంది, యేసునవారు ఎరికో మార్గం వెళుతున్నాడట. వెళుతున్నప్పుడు ఓ గుంపు, అంటే ప్రభు వెళుతుంటే చాలా మంది గుంపులు గుంపులుగా జనం మనం ఇప్పుడే అనుకున్నాం కదా, అదే క్రమంలో గుంపు ఫాలో అవుతుంది ఆయన్ని. అయితే ఒక త్రోపకులు గుడ్డవాడు గుడ్డవలసి కూర్చున్నాడు. అతను వృత్తి ఏంటంటే భిక్ష పడుకునేది. ఇప్పుడు ఆ కలాపం విని ఏమిటని అడిగాడట. వాడు ఏం చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని విని, అంటే వాళ్ళు చెప్పారు ఈ మాట. వాడేమో గ్యాగేశాడట, ఏమండి 38 అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాను. వాళ్ళకి చెప్పిన సమాచారం ఏంటి, వాడికి చెప్పిన సమాచారం ఏంటి, యేసు నజరేయుడు అని చెప్పారు. కానీ వాడికి ఆకేసిన కేక ఏంటి అంటే యేసు దావీదు కుమారుడు. దావీదు పేరు ఎక్కడుంది, పాత నిబంధనలు ఉందా కొత్త నిబంధనలు ఉందా? యేసు నజరేయుడు అనేది అప్పటికాలకు మాట, కానీ కళ్ళు లేవు. కానీ కళ్ళు లేనోడికి తెలిసిన విషయం ఏంటంటే జీసస్ ఈజ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ డేవిడ్. యేసు దావీదు కుటుంబంలో వచ్చి రావాలి. యేసు దావీదు కుమారుడు, దావీదు కుమారుడికి వచ్చాడు ఆ యేసు. అంటే కళ్ళు లేనివాడికి ఏమో యేసు దావీదు కుమారుడు అని తెలుసు, కళ్ళు ఉన్నవాడికి ఏమో యేసు నజరేయుడు అని తెలుసు. ఇవాళ చాలా మంది క్రైస్తవులకి యేసు నజరేయుడు అనేది తెలుసు, యేసు దావీదు కుమారుడు అనేది అది ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ రెవల్యూషన్. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత కలిగిన వాడే ఈ మాట చెప్పగలడు. గుంపు ఫాలో అవుతుంది, గుంపుకి ఏం తెలుసు, యేసు నజరేయుడు అనేది తెలుసు. అంటే ఇప్పుడు పుట్టిన యేసు తెలుసు, కానీ అసలు యేసు ఎక్కడున్నాడు, యేసు ఉనికి ఎక్కడుంది అనేది పాత నిబంధనలో దావీదు కుటుంబంలో యేసు రావాలన్న సంగతి ఎవరు తెలుసు, కళ్ళు లేవు కానీ గుడ్డోడు చెప్తున్నాడు ఈ మాట. అంటే రెవల్యూషన్, యేసును వెంబడించాల్సి నడుకోవాల్సిన మొదటి లక్షణం యు మస్ట్ హ్యావ్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ హూ ఇస్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ డేవిడ్. యేసు దావీదు కుటుంబం నుంచి వచ్చాడన్న ప్రత్యక్షత గుడి వాడికి వచ్చింది, వాడు ఫాలో అయ్యాడు. అందుకే కింద మాట ఉంది చూడండి, 43 వచనంలో వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించను. ఎవరు వెంబడించారు, ప్రత్యక్షత కలిగిన వాడు వెంబడించాడు. రెండవది ఇంకా చూడండి, అక్కడే ఉంది దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. యేసు నిలిచి మత్తయి సువార్త 20:30 ఉందన్నమాట చూడండి, మత్తయి సువార్త యేసు నిలిచి వారిని పిలిచి నేను నీకేం చేయకూరుచున్నారని అడుగగా
వారు ప్రభువా మా కన్నులు తెరవలనని కాబట్టి యేసు కనికరపడి ఎవరు ఆయన వెంబడించాలంటే హూ రిసీవ్డ్ గ్రేస్ ఎవరు యేసు యొక్క కనికరం పొందారో దే మస్ట్ ఫాలో దే షుడ్ ఫాలో జీసస్ వారు వెంబడించేవాళ్ళు రూతును వెంబడించమంటున్నాడు బోయజు అంటే షీ రిసీవ్డ్ గ్రేస్ ఇన్ ద సైట్ ఆఫ్ బోయజ్ బోయజ్ యొక్క దృష్టిలో ఆమె కనికరం పొందింది అందుకే ఆమె కింద మాటలో వాడింది ఆ పదాన్ని తర్వాత మూడవది ఇదే మాట ఈ భాగంలో అంతటా యేసు నిలిచి వాణిని తన యొద్దకు తీసుకొని రమ్మని అంటే ఈ కాల్ వాడికి ఏముంది పిలుపు ఉంది పిలుపున్నోడు యేసుని వెంబడించాలి ప్రత్యక్షత కలిగినోడు యేసుని వెంబడించాలా కనికరం పొందినోడు యేసుని వెంబడించాలా పిలుపు కలిగినోడు యేసుని వెంబడించాలా ఇది ఎలా పిలుపు లేదు ప్రత్యక్షత లేదు ఏమీ లేదు యేసుని వెంబడిస్తాం ఇదే చాలా మంది మోషే 40 సంవత్సరాల వయసులో ఇస్రాయేలుని విడిపిస్తాకి నాకు ఈ బలం చాలు ఏమో బలం ఉంది ఆయన దగ్గర కట్క అంటే కత్తి స్వామి నేర్చుకున్నాడు కరస్వామి నేర్చుకున్నాడు రథం స్వారీ చేయడం నేర్చుకున్నాడు గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు అన్ని యుద్ధాలు నేర్చుకున్నాడు అందుకే మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి స్తపం చెప్పాడు మాట అపొస్తలుల కార్యములు 7:22 అంటే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాటలేందును కార్యములందును ప్రవీణుడు అంటే ఈ స్పెషలిస్ట్ ఇది 1 అన్నిట్లో మాట్లాడటం కాదు కార్యాలు కూడా ఇది 1 అతను అనుకున్నాడు నాకు ఈ బలం చాలు ఐగుప్తుల చేరవచ్చిన ప్రజలు విడిపించడానికి అనుకున్నాడు బయలుదేరాడట కానీ ఆ బలం దేనికి పనికి వచ్చిందంటే ఒక ఐగుప్తుని సంపిస్తూ పాతి పెట్టడానికే పనికి వచ్చింది కానీ దేవుని ప్రజలను విడిపించడానికి పనికి రాలా కాబట్టి దేవుడు ఇచ్చాడు తీసుకుని పోయి మిద్యారాయణలో గొర్రెలు కాసిపోయిన అప్పచెప్పాడు 40 సంవత్సరాల తర్వాత అదే దేవుడు పిలిచాడు మోషేని పిలిస్తే ఏమన్నాడు నిర్గమకాండం 3:10 కాగా రమ్ము నిన్ను వారి యొద్దకు పంపేదను అంటే మోషే ఏమన్నాడు చూడండి రండి నిర్గమకాండం 3 ఏమన్నాడు ఇప్పుడు మోషే అయ్యా ఐగుప్తుల నుండి పర్వతకు వెళ్ళడానికి ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోవడం నేను ఎంతటి వాడను అంటే 40 ఏళ్ల క్రితం ఇదే మనిషి నేను హీరోని నేను చేయగలను ఏకైనా వాటెవర్ నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు ఇప్పుడేమన్నాడు నేను ఎంత చూడండి అంటే హీరో బికమ్ హీరో అంతటోడు ఏమయ్యంట 0 అంటే నేను ఎంతటి వాడను అనే స్థాయికి వచ్చాడు అప్పుడే దేవుడు పిలిచాడు రమ్ము నేను వారి ఇద్దరు పంపేదనంటే మోషేకి ఏముంది ఇక్కడ ఏముంది పిలుపు ఉంది యేసుని వెంబడించాల్సిన వాడికి ఉండాల్సిన 3 లక్షణం ఏంటంటే పిలుపు తర్వాత ఇంకో మాట చూద్దాం రండి అదే లోకా స్వార్త 18 వచ్చాను ఇంకేముంది లోకా మత్తయి స్వార్త 20 ఉంది 34 వచనంలో కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను అంటే ఎవరైతే యేసు యొక్క తాకిడి పొందారో వారు ప్రభువును వెంబడించాలి అందరు కాదు ఎవరండి యేసు యొక్క తాకిడి పొందిన వారే ఆయన వెంబడించాలి తర్వాత ఇంకా ముందుకెళ్తే దయచేసి గమనించండి లూకా స్వార్త 18 నేను నీకేం చేయగలుగుతున్నావు అని అడిగేవాడు ప్రభు చూపు పొందగలుగుతున్నాను యేసు చూపు పొందుము నీ విశ్వాసం నేను స్వస్థపరిచానని వారితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది హీ రిసీవ్డ్ సైట్ ఎవడి కన్నులు తెరవబడ్డాయో వాడు వెంబడించాలి నిన్న అనుభవం నుంచి అడగడం జరుగుతుంది రోజు పిలుపు ఉంది నా కుమారి నా మాట వినుము వేరొక పొలంలో ఏరుకొనుగోడు ఏరుకుంటే పోవద్దు దీన్ని విడిచిపోవద్దు ఎవరు సంధిస్తున్నారు రూతును బోయజ్ పిలుస్తున్నాడు నా కుమారి అని పిలుస్తున్నాడు ఈ పొలంలో వేరొక పొలంలో ఏరుకుంటే పోవద్దు ఈ పొలాన్ని విడిచిపోవద్దు అన్నాడు ఇంకేమన్నాడు వారు కోయిచని కనిపెట్టి పని వారిని వెంబడించమన్నాడు ఇంకేమన్నాడు నిలబొట్టకూడదని యవనస్తులకు
ఆజ్ఞాపించాను. అంటే పరిశుద్ధత గురించి మాట్లాడాడు. అంటే బోయెజ్ పొలంలో పరిశుద్ధతే. అందుకే దావీదు కీర్తన 93వ కీర్తన ఆఖరి వచనంలో యెహోవా ఎన్నటినటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం. దేవునికి అనుకూలం ఏంది అంటట? పరిశుద్ధత. పరిశుద్ధులంటే అనగా జారత్వానికి దూరంగా ఉంటే పరిశుద్ధ దేవుని చిత్తమని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి సంఘానికి రాశాడు. మొదటి తెస్సలోనికి పత్రికలో 4వ అధ్యాయంలో కనపడుతుంది. మీరు పరిశుద్ధులు ఉంటాయి అంటే జాగ్రత్తానికి దూరంగా ఉండటమే, పరిశుద్ధులకు ఉండటమే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధతే దేవునికి ఇష్టమైంది కనుక పరిశుద్ధులకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు నావారు ఏమినట్లు అన్ని జన్ల నుంచి నేను మిమ్మల్ని వేరు చేశాను అన్నాడు దేవుడు. లేవికాండ 20:26 మనం వేరు చేయబడిన వాళ్ళం, ప్రత్యేకించబడిన వాళ్ళం. కాబట్టి ఆమెను కూడా ప్రత్యేకంగా ఉండమని బోయెజ్ కోరుతున్నాడు. తర్వాత అన్నాడు, దాహం అన్నప్పుడు కొండల ఎదురకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగి. మనం ఏం చేస్తాం? మనకు కూడా చేదుకోవడం తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం? చేదేసి బొక్కలేసి బావిలో చేదుకుని తాగుతాం. మనకు అలవాటు అది. కానీ బోయెజ్ పొలంలో అది కాదు. పనివాళ్ళు చేదుకొస్తారు, వారి అనుభవంలో చేదుకొస్తుంది. కొత్తకు వచ్చిన వాళ్ళు ఆ చేది పోసినే దాగా అని కదా. బొక్కలేసుకుని మనం చేదుకోవడం కాదు, వాళ్ళు చేది పోస్తారు, ఆ చేది పోసినే మనం దాగా. వాళ్ళ అనుభవంలో చేది పోస్తారు. అంతేగాని మనంతా మనం సాధారణ చాలామంది కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఒకటి రెండు సార్లు పెద్దలు ఏదన్నా కొంచెం మంచితనంగా ముందు ఎంకరేజ్ చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? 3 అడుగులు ముందుకు వెళ్ళిపోతాం. ఏం చేస్తాం? 3 అడుగులు ముందుకు వెళ్ళిపోతాం. సో కాబట్టి మన లిమిటేషన్స్ ఏంటో ఎరగాల, మన హద్దులు ఏంటో ఎరగాల, మన పరిమితులు ఏంటో ఎరగాల. అంటే మన పరిమితులు ఎంతవరకు ఉన్నాయో, ఎంతవరకు మన పరిధి ఉందో ఆ పరిధిలో ఉండాలి. పరిధి దాటి వెళ్ళడానికి వీల్లేదు. పరమగీతం 2:14 మాట ఉంది, బండసందులో ఎగురు పావురమా, బండసందుల్లో ఎగురు నా పావురమా, పేటుపీటలను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఏ పావురం పిలిచాడండి ఆయన? ఏ పావురం అది? బండసందులో ఎగిరి పావురాన్నే పిలుస్తున్నాడు. ఏమని? బండసందులో ఎగురు నా పావురమా, నీ స్వరము నాకు వినబడనేము, నీ ముఖము నాకు కనబడనేము. ఏ పౌరాన్ని? బండసందులో ఉన్న పౌరాన్ని పిలుస్తున్నాడు. బండ మీద ఉన్న పౌరాల్లా. ఎందుకంటే ఈ పౌరం ఎక్కడ ఉండాలి కదా, దానికి ఒక పరిమితి ఉంది, లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్లో ఉండాలి అది, ఆ బండసందులో ఉండాలి. బండసందులు అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అక్కడ సందులో బండసందులో ఇస్తాను, నీ ఇష్టాన్ని విహరిస్తానికి అక్కడ నీకు ప్లేస్ దొరకదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడే తరిమితి పొందాలి. పౌరం క్షేమం ఉండాలంటే బండసందులో ఉన్న పౌరాన్ని ప్రభు పిలుస్తున్నాడు. ఏమంటాడు? నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీ ముఖము నాకు కనబడనేమో. ఎందుకు పిలుస్తున్నాడు? ముఖం దేని గురించి? ముఖం చూడాలంటే అంట. ఎందుకు ముఖం? ముఖం ఎందుకు చూడాలా? యెహెమియా 4 మాసాలు యెరూషలేము పట్టణం ప్రాకారం పడగొట్టబడినాయని విని 3 మాసాలు ఉపవాసం ఉండి 3 మాసాలు అయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడట. అతని ముఖం చూసి, నీ ముఖం ఎలా ఉంది, నీకు నీకు రోగం ఏమి లేదు కదా అని అడిగాడు. అంటే అర్థమైంది, ముఖం దేని గురించి మాట్లాడుతుంది? ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. నీ ముఖం నాకు కనబడేమంటే ఇండెక్స్ అంటే అర్థమేంటి? ఇండెక్స్ అంటే పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల జోలికి మీరు వెళ్ళక్కర్లా. ఫస్ట్ పేజీలోనే అన్ని పుస్తకాలు రాసి పెట్టాడు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ప్రతి పుస్తకానికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఏ పేజీ నుంచి పుస్తకం దొరుకుతో అన్ని వివరంగా రాసి పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ సమ్మరీ షీట్, ఇట్ ఈస్ ది కంటెంట్స్ ఆఫ్, అంటే సమ్మరీ ఆఫ్ కంటెంట్స్ ఇన్సైడ్ ది బుక్. నువ్వు మొత్తం పుస్తకం అంతా తిరిగాకల్లా, ఆ ఫస్ట్ పేజీ తిరిగేస్తే మొత్తం పుస్తకంలో ఏమైతే ఉందో అదంతా కూడా ఆ ఇండెక్స్లో కనపడుతుంది. ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటే మన దేహం అరికాల మొదలుకున్న నెడ్లెత్ వరకు ఏమున్నాయో అన్నీ మన ముఖంలో కనపడతాయి. అందుకే బండ చదువు పావురమా, నీ ముఖము నాకు కనబడినేమో.
అవునా కదా? ఏ పౌరుని పిలుస్తున్నాడు? చాలామంది ఏం చేస్తారు, బండ మీదకి వచ్చేస్తారు. బండ మీదకి రావద్దండి. బండ మీద ఏముంది? సామెత గ్రంథం 30:18 నా బుద్ధికి మించిన 3 కలవు, నేను గ్రహించలేని 4 కలవు. అవేమనగా? అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రంలో ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషులతో కన్యక జాడ, అందులో ఒక జాడ బండ మీద సర్పం జాడ. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరితో చెప్పాడు ప్రభు? పేతురుతో చెప్పాడు. ఏట బండ? బండ ఇక్కడ బండ ఏంటి? నువ్వు పేతురువు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు అంటే పెట్రా, పెట్రా అంటే ఎవరి భాషలో పత్ర అంటే రాయి. ఇక్కడ క్రీస్తు పత్రికలు 2వ అధ్యాయం 20వచనంలో అపొస్తలుడైన పౌలు రాశాడు, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి రాశాడు. ఇక్కడ బండ ఎవరు? బండ అనేది సీమోను పేతురుకి ఇచ్చిన దర్శనం. ఏంటది? యేసు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ ప్రత్యక్ష మీద కట్టబడింది సంఘం. ఆ సంఘం మీద ఎవరు తిరుగుతున్నారట? పాత్రి బంధంలో వాటిని వెంబడించింది బండ, నీళ్ళు ఇవ్వడానికి వెంబడించింది బండ. ఇక్కడ బండ ఎవరు? సీమోను పేతురు కలిగిన దర్శనము బండ. ఆ బండ మీద ఎవరు తిరుగుతున్నారు? ఎవరు తిరుగుతున్నారు? సర్పం తిరుగుతుంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలు సడిగారు. సడితే చూడండి, రండి 4-5 వచనాలు. దేవునికి మోషేకు విరోధముగా మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఏం లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, సంసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైంది. ఏ అన్నం అంటది? సవిసారం లేని అన్నం. కీర్తనలు ఏమి రాయబడింది? 8:25 దేవదూతల ఆహారం నరులు పూజించిన రాయబడింది. దేవదూతల ఆహారం నరులు పూజించిన అక్కడ రాస్తే వీళ్ళు తినే అన్నం దేవదూతల ఆహారం వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఏమని పేరు పెట్టారు దానికి? వీళ్ళన్న పేరేంటండి? సవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది. ఎవరికైనా పేదలు పెట్టినాయా చెప్పండి? 40 ఏళ్ళు తిన్నాడు. ఎవరికైనా కడుపు ఉప్పరిచ్చిందా చెప్పండి? ఎవరికైనా లేకుంటే అది తిన్నందువల్ల ఏమన్నా కడుపులో అజీర్ణ రోగం పట్టుకుందా? 40 ఏళ్ళు పుష్టిగా తిన్నారు. 20వ అధ్యాయం 5వ వచనం కాలి చోటికి మమ్మల్ని ఎలా రప్పించారు? గింజలు లేవు, అంజూరు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు ఏమన్నారు? త్రాగుటకు నీళ్ళే లేవు. అట్టుందన్నమాట, త్రాగుటకు నీళ్ళే లేవు. రోజు పండ నుంచి గేదలం కొద్ది నీళ్ళు వస్తున్నాయి, తాగుతూ ఉన్నారు. కానీ కంప్లైంట్ ఏంటి? గింజలు లేవు, ధాన్యం లేవు, ద్రాక్షలు లేవు, అందరు లేవు, తాగుటకు నీళ్ళే లేవు. వీటికి ఒక చుట్టూ వచ్చాడు సహోదరు. ఏం చేసి ఉంటారు? బాబుని పంపించి మంచి మంచి మటన్ తెప్పించి బిర్యానీ చేసి పెట్టింది. బిర్యానీ చేసి పెట్టిన తర్వాత బాగా పీకల దాకా అయ్యగారు నెక్కాడు. ఇక్కడ దాకా గొంతులు వేలు పెడితే బాగా అందేదాకా తిన్నాడు. తిన్న తర్వాత అన్న ఎట్లా దాని బాగుంది భోజనం? ఏ తొందర తొందర చేసాను, హడావిడి చేశాను, రుచి ఎలా ఉందో నేను చూడలేదు అని చెప్పేసి అంటే, అమ్మా చాలా బాగా చేసావు, ఈ గొంతులు వేలేటదాకా అందితే అందే అంతవరకు తిన్నానమ్మా కానీ అన్నాడు. అన్నగారు ఎవరాడు? కానీ అన్నాడు. పాప మీ గుడ్లో రాయబడుతుంది. ఏమన్నా ఏమైందన్నా? ఏమన్నా పొరపాటు జరిగిందన్నా? అంటే అన్నీ బాగా ఉన్నాయి కానీ ఉప్పే లేదన్నా. ఎట్టుంది అన్నమాట? త్రాగుటకు నీళ్ళే లేవు, ఉప్పు లేదు. తినడం మానేవా చెప్పండి? తినడం మానేవా? గొంతులు పేకల దాకా మీకు తిని గొంతులు వేలేదు అందేదాకా అందేదాకా తిన్నావు. తిని పోతా పోతా అమ్మ చాలా బాగా చేసావు, ప్రయాసపడ్డావు, దేవుడిని దీవించగంటే ఆమె ఎంత సంతోషపడుద్ది. తింట తింటే ఈ మాట అనిపోతే ఎంత నిరుత్సాహపడుద్ది. ఇప్పుడు ఇది తింటున్నారు,
సంవత్సరాలు తింటున్నారు. ఏమంటారు వీళ్ళు? త్రాగుటకు నీళ్ళే లేవు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో సవిసారం లేని ఆహారం మాకు, అన్నం మాకు అసహ్యమైంది. అప్పుడు పంపించాడు దేవుడు తాపకరమైన సర్పాన్ని. ఎక్కడ పంపించాడు? సమాజంలోకి పంపించాడు. దేవుడు అనుమతించాడా లేదా? అనుమతించాడు. ఎవరు కలిసే? అందరు కలిసాయా? అందరు కలిసాయా? ఏమండి, అందరు కలిసాయా? అందరు గర్వలే. ఎవరు కలిసాయి? దేవుడు అనుమతించాడు. ఎవడు సనుకుతున్నాడు వాడిని కలిసాయి. ఎవడు సనుకుతున్నాడు వాడిని కలిసాయి. ఇప్పుడు ఇది 2000 సంవత్సరంలో చౌడ పాలసుధాకర్ గారు హెబ్రోన్లో స్పెషల్ మీటింగ్ జరుగుతుంటే ఆ రోజు నేను కర్నూలు ఆ దైవదండి అరవిందం గారి దగ్గరికి వెళ్ళాలని స్పెషల్ మీటింగ్ వెళ్ళమని చెప్తే ఆ రోజు శనివారం ఆ వర్తమానం ఇంతవరకు వినేసి పోయినా నేను తగిలిపోతుందని నించింటే బస్ స్టాండ్కి వెళ్ళిపోయినా. అక్కడ ఒక విషయం రాయబడింది ఏంటంటే వాళ్ళు మోషే దగ్గర పరిగెత్తుకు వచ్చారు, అయ్యి మేము తప్పు చేసాం, పాపం చేసాము, మా కొరకు ప్రార్థన చేయమంటే దేవుడు అన్నాడు ఇద్దరి సర్పం యొక్క ఇద్దరి సర్పం యొక్క ప్రతిమను చేసి దాన్ని ఏమన్నాడు? ఒక స్తంభం మీద నిలబెట్టమన్నాడు. రెండవది సర్పకాడు తిన్నవాడు 9:21-9 చదవండి ఆ మాట. ఎట్లా చూడాలంట? ఏదాన్ని చూస్తే ఏం కనపడుతుంది? ఎంత బస్సులో పోతాం అన్నా ప్రభా, ఇదేంటి దీని అర్థం? సర్పం కదా, సర్పాన్ని ఎందుకు చూడమన్నాడు? సర్పం కాటు తిన్నవాడు నిదానించి చూడాలంట, ఏం కనపడుతుంది దానిలో? రాత్రి బస్సులో పోతాం ధ్యానించుకుంటూ పోతాం అంట. పోతూ ఉంటే నిదానికి చూస్తే ఏం కనపడుతుందట? అది సర్పమే కానీ దాని తల చితకతొక్క పడిందట. ఎక్కడా సర్పం కాటు? సర్పం ఎక్కడుంది? ఎత్తబడినా అది నిలువు కర్ర అడ్డుకోయా, లేకుంటే అది ఎక్కడ కనపడుతుంది? అక్కడ శిలువలో యేసు దాని యొక్క తల చితుకు దక్కాడు. అది సర్పమే కానీ దాని తల చితుకు దక్కబడింది. ఎవడు కనపడుతుంది అంటే నిదానించి చూసినోడు కనపడుతుంది. రైట్, సర్పకాడు తిన్నోడు ఎంతసేపులో చూడాలి దాన్ని? ఏమండి, సర్పకాడు తిన్నోడు ఎంతసేపులో చూడాల? నెక్స్ట్ ప్రశ్న అయితే మనకు వచ్చేది, ఇప్పుడు గాటేసింది రాత్రి, ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు కాటేసినాయి పాములు? తాపకరమైన సర్పాలు. తాపకరమైన ఎడారి పాములు అంటే అవి ఎలా ఉంటాయి? ఇసుకలో పరుచు పడుకుంటాయి. మీరు చూసుంటారు యానిమల్ ప్లానెట్లో కనపడతాయి. ఎలా ఉంటాయి? ఏమంటారు, ఏమంటారు, తోకు దాని పేరు ఏదో ఉందండి, చిన్న చిన్న ఎంత ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి అవి. అది కలిస్తే కాలు గ్యాంగ్రీన్ అప్పటికప్పుడు పాయిజన్ అయిపోతే గ్యాంగ్రీన్ అవుతుంది, కాలు యాంబులేషన్ చేసి తీసేయాల్సిందే. అంత తీవ్రంగా దాని విషయం పాకుతుంది. అలాంటి పాములు, ఎడారి పాములు అవి కలిసి ఎంతసేపులో చూడాలట? 1985లో మా అత్తగారి ఊరు చల్లపల్లి దగ్గర, చిన్న పల్లెటూరు వెంకటాపురం అని గ్రామం, సాయంత్రం 9 గంటలకి రాత్రి భోజనం చేసి జస్ట్ బయటకు వచ్చి వాకిట్లో అలా తిరుగుదాని వాకిట్లోకి వచ్చారు. ఒక కట్ల పంపిల్ల కాలు కింద పడింది, కాలు కింద పడి గీరింది. తర్వాత పడతామంటే పారిపోయింది. రాత్రి పైన లైట్ వెలుతురులో చిన్న వెలుతురు ఉంది, కరెంట్ లైట్ అది 60 వాట్స్ ల్యాంప్గా ఉంది. ఆ వెలుతురులో అది కనపడలేదు, చెట్టులో పారిపోయింది, ఈ కొట్టాకి వెళ్ళిపోలే. ఇప్పుడు నేనేం చేయాలి? పాము అయితే గీరింది, అంతవరకు తెలుసు నాకు. ఇప్పుడు నేనేం చేయాల? రాత్రి 9 అయింది, మచిలీపట్నం వెళ్ళాలంటే అక్కడికి 25 కిలోమీటర్లు. ఇప్పుడు ఏం చేయాలా? అక్కడ మంగళాపురం అని ఒక ఊరు ఉంది 6 కిలోమీటర్ల దూరంలో, అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక ఆయన నాటు వైద్యం చేస్తారు, పాములకి మందులు ఇస్తాడు, ఆడ పోవాలి, చెట్లు వేర్లు ఇస్తారు, మందులు వేసుకుంటే వెంటనే దిగిపోద్ది ఆ విషయం. నేను మచిలీపట్నం వెళ్ళటానికి నాకు టైం అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలా? రాత్రి రిక్షావాళ్ళు పిలుద్దాం, రిక్షావాళ్ళు కూడా దొరకలే. అందరూ ఇళ్ళకి వచ్చేసారు, ఇళ్ళకి వచ్చేసి తాగేసి ఇంట్లో పడుకున్నారు, రిక్షావాళ్ళు ఎవరు దొరకలే. ఇంకా తర్వాత ఏం చేయాలా? మా మామగారు ఉన్నాడు, ఆయన పెరాల్సి వచ్చి ఒక నెల క్రితమే అప్పుడే కోలుకుంటూ ఉన్నాడు. సరే నేను వస్తా పదమన్నాడు ఆయన.
ఆయన వెనక కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మనిషి ఆయన నాకే నన్ను హెల్ప్ చేయలేడు కానీ మనిషికి మనిషి ఆసరా. అది పౌర్ణమి దినాలు వచ్చే 9 గంటల వద్దు, అంత సూర్య చంద్రుడు అంతే ఎక్కున్నాడు. ఆ వెలుతురులో లూన డబుల్ ప్లస్ ఆ రోజులో మోపెడ్ అది అది వేసుకుని ఆ కాలు డొక్క రోడ్లో పడిపోతా ఉన్నాం. నాకు వెళుతున్న కొద్దీ ఛాతి బరువు అవుతుంది, ఛాతి బరువు అవుతుంది. ఏం చేయాలా, పోతా ఉన్నాం, కళ్ళు చూపు అందగిస్తా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు పోతా పోతా దారి సరిగ్గా కనపడలేదు, తిన్నకపోయి ఆ దినాలు నేను ఈ పక్కన కాలం ఉంది, ఈ పక్కన కాలం ఉంది, మధ్యలో రోడ్డు ఉంది, ఈ కాలంలో నేను ఇటు రావాలంటే మధ్యలో తూములు వేశారు. ఎడ్ల పడు తిరుగుతాయి కదా, ఎడ్ల పడు తిరుగుతాయి. ఆ తూము జాయింట్ల దగ్గర పగిలి కన్న పడింది, దాన్ని ఏం చేశారంటే వరిగట్టేశారు. నాకు సరిగ్గా చూపు కనపడలేదు, చూపు అందగిస్తుంది. కాబట్టి ఏం చేయాలా, పోత పోత పోయి తిన్నకపోయి ఆ వరిగడ్డ మీద బట్టి ఇరిగిపోయింది, కింద పడ్డాం, బండి స్టాండ్ ఇరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, బండి లేపుకున్నాను, లేపుకున్న తర్వాత స్టాండ్ ఏలాడుతుంది. ఈ నెమ్మదిగా ఇక ఇప్పుడు తెగిపోయి వచ్చింది, పోతే పోయింది ఇంకో పాము కాదు సార్. చుట్టుపక్కల తాటి చెట్లు, చిన్న చిన్న తాటి చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో పోయినాను. పోయి కొన్ని తాటాకులు తెంపుకున్నాను, తెంపుకొని వాటిని తీసుకొచ్చి తాళ్ళకు కొడేసి ఆ స్టాండ్ లాగి కట్టేసుకుని మళ్ళీ మొత్తం మీద స్టార్ట్ చేస్తే ఓవర్ పోయింది. కొడితే కొడితే 5 నిమిషాల తర్వాత స్టార్ట్ అయింది. మళ్ళీ పెద్ద మనిషి నెమ్మదిగా ఆయన లేపి ఆయన సరిగ్గా లేవలేని పరిస్థితులు ఉన్నాడు. ఆయన సరే ఒక కాలు సరిగ్గా సపోర్ట్ లేదు, అయినా కూడా ఆయన కూర్చోబెట్టుకుని మొత్తం మీద అక్కడికి వెళ్ళాను. అప్పటికే చూపు అందగిస్తూ ఉంది. దాడు వెళ్ళిన తర్వాత, తీరు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు లేడు. ఇంకప్పుడు నా పరిస్థితి ఏంటి, చూపు అందగిస్తుంది, ఛాతి అంతా బరువు ఎక్కుతుంది, ఒళ్ళంతా తిమ్మిరి వస్తూ ఉన్నాయి, ఒళ్ళంతా మందం మా అంటే నాకు స్పరిశ పోతూ ఉంది. అప్పుడు ఆయన భార్య ఇచ్చిందంటే ఇంకో గంట కానీ రాడండి అయినా ఈ చెట్లు వేర్లు ఇస్తాను తినమని చెప్పేసి కొన్ని చెట్లు వేర్లు తీసి ఇచ్చింది. అవి తింటా కూర్చున్నా కాసేపటికి నెమ్మదిగా విష ప్రభావం నుంచి కోరుకుంటూ వచ్చాను. తర్వాత ఆయన వచ్చాడు, ఇంకొన్ని వేర్లు ఇచ్చాడు, అవి తిన్న తర్వాత పూర్తిగా ఆ విష ప్రభావం నుంచి నేను బయటపడ్డా. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సర్పం కాటేస్తే మొట్టమొదట పోయేది కళ్ళు. ఎందుకంటే విషం నాడీమండలానికి పోయి అక్కడి నుంచి ఆ విషం అక్కడి నుంచి నాడీమండలం నుంచి హార్ట్కి వస్తుంది, హార్ట్ నుంచి బాడీ మొత్తానికి పంప్ అవుతుంది, మొత్తం బాడీ అంతా కూడా ఈ పాయిజన్ ఎఫెక్ట్ అయిపోయి సడన్గా కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. దీనికి ఈ ప్రక్రియలో కొంత టైం ఉంటుంది. ఆ టైంలో అంటే కళ్ళు పోక మునిపే, అంటే ఈ పాము సర్పం కాడు తిన్నవాడు ఎంతసేపులో చూడాలంటే వాడు కళ్ళు పోక మునిపే గుడ్డోడు కాకమునిపే చూడాలి. ఎప్పుడు చూడాలా, ఎప్పుడు చూడాలా, ఇప్పుడు కళ్ళు కనపడకుండా వాడిని తీసుకొచ్చి ఇదిగో సర్పం కనపడుతుందా జాగ్రత్త చూడు అంటే వాడు మొబైల్ తిప్పుకుని నాకేం కనపడలేదు అంటాడు. ఎందుకు, కళ్ళు పోయింది కనుక. కాబట్టి సర్పం కాడు తిన్నవాడు ఎంతసేపులో చూడాలట, కళ్ళు పోక మునిపే దృష్టి పోక మునిపే చూడాలట. అంటే ఎందుకంటే ఎందుకు విషయం చెప్పాల్సి ఉందంటే మన సంఘంలో ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఇవాళ సర్పం కాడు తిన్నారు, మౌనంగా ఉన్నారు, దృష్టి పోగొట్టుకున్నారు. గొప్ప గొప్ప పరిశుద్ధులు ఉన్నారు మన దగ్గరే మన సంఘాల్లోనే. ఎందుకు, బండ మీదకి వచ్చారు, బండ సంఘంలో ఉండాల్సిన వాళ్ళు బండ మీదకి వచ్చారు. బండ మీద ఎవరు తిరుగుతున్నారు, సర్పం తిరుగుతుంది. దేవుడు అనుమతించాడు, ఆనాడు అనుమతించాడు, ఈనాడు కూడా అనుమతించాడు, అది తిరుగుతుంది. ఎవరు కాటేసింది, అది మోషే ఎవరో వాళ్ళు నడిపించే నాయకులు కదా. దేవుడు ఎవరు, వారిని పోషిస్తున్న యజమానుడు, వారిని విడిపించిన విమోచకుడు, వారి యోగక్షేమాలు విచారించేవాడు, వాడు బాగోగులు చూసేవాడు, వాళ్ళని ఆ విశాలమైన మంచి దేశానికి నడిపిస్తున్న దేవుడు, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి దేవదత్తుల ఆరాధన విడిచిపెట్టి వీళ్ళని అడ్డుపెట్టుకుని వీళ్ళతోనే ఉంటూ వచ్చాడు. ఆయన ఆ దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు నడిపించిన నాయకత్వానికి వ్యతిరేకంగా సడిగనట ఎవరు కాటేశారు, సర్పం వచ్చి సర్పాలు వచ్చి కాటేశాయి. సర్పం కాటిన ప్రతి వాడు నిదానించి చూడాలంట, నిదానించి ఎప్పుడు చూడాలంటే కళ్ళు బాగుంటే చూడాలి. అందుకే బండ నుంచి బండ మీద నుంచి బండ సదురు నుంచి
బయటికి రావద్దు, మండ సందేహం భద్రమైన చోటు విశ్వాసికి, అదే బోయాజ పొలం. పరిధిలోనే ఉండాలా, పరిధిని దాటకూడదు. అందుకే దాహం అయినప్పుడు కొండలు ఎత్తుకు పోయి పనివారు చేసిన నీళ్లు తాగమన్నాడు. యూ హ్యావ్ టు నో యువర్ లిమిటేషన్. మనం పరిధులు దాటుతాం, హద్దులు దాటుతాం, హద్దు పెడతాం, తద్వారా ఎంతో నష్టం కొని తెచ్చుకుంటాం. అట్లా నష్టం తెచ్చుకున్నాం మనం, ఎంతో ఒకప్పుడు ఘనంగా ఉన్నాం, ఇవాళ ఏమైనా ఇదంతా ఎంతో అవమానకర పరిస్థితుల నుంచి ఎందుకెళ్ళాల్సి వచ్చిందంటే మన కష్టాన్ని, మన సాక్ష్యాన్ని మనమే పాడు చేసుకున్నాం. ఎందుకంటే బండ మీదకి వచ్చాం, సర్పకాడి తిన్నాం, సర్పకాడి తిన్నాం. అందుకే యేసుప్రభు అన్నాడు, అరణ్యంలో మోసే సర్పము, యోహాను సువార్త 3:15 వచ్చిన యోహాను సువార్త 3:15 అరణ్యంలో మోసే సర్పముని ఎలాగే తినో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిశ్చయం పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దయతో గమనించండి, సర్పకాడి తిన్న ప్రతి వాడు ఈ దినాలు చేసిన ఈ దినాలు ఈ వర్తమానం దేని గురించి మాట్లాడుతుంది? ఎత్తబడిన మనుష్య కుమారుని చూస్తేనే తిరిగి నువ్వు చూపు పొందుతావు. ఎత్తబడిన మనుష్య కుమారుని చూస్తేనే నువ్వు తిరిగి కనికరించబడతావు. ఎత్తబడిన మనుష్య కుమారుని చూస్తేనే ఆయన తాకిడి నీకు దొరుకుతుంది, అప్పుడే ఆయన వెంబడిస్తావు. కాబట్టి బోధ చెప్పిన మాటలు ఏమైనా అబద్ధం ఉందా, అతిశయిస్తుందా? లేదండి. అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, ఇంకేమన్నాడు, దాహం అగినప్పుడు కొండలేదో పోయి పనివారు చేదని నీళ్లు త్రాగమన్నాడు. ఏమైన వాళ్ళారా, ప్రభు ఎవరు పిలుస్తున్నాడు, ఏ పౌరాన్ని పిలిచాడు? బండ మీద ఉన్న పౌరైనా, బండ సందరం ఉన్న పౌరైనా, బండ సందరం ఉన్న పౌరం యొక్క స్వరమే మధురంగా ఉండదు ఆయనకి. అందుకే బండ మీద బండ సందులో ఎగురు నా పౌరమా, పేటు పేటలు ఆశ్రయించి నా పౌరమా, నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరము, నీ స్వరం నాకు వినబడనేము, నీ ముఖం నాకు కనబడనేము, దాన్ని పిలుస్తాడు. బండ మీద ఉన్న పౌరాలు కదా ఆయన పిలిచేది. బండ సందులో మన లిమిటేషన్స్, ఆ హద్దులను మనం తినే మన క్షేమం. అందుకే పోయే లిమిటేషన్స్ గురించి మాట్లాడాడు. అయిన తర్వాత 10 చూస్తే ఏముందంటే, రోజు ఇప్పుడు ఇవన్నీ విన్నాక మాట్లాడుతుంది, ఏమంటుంది, ఏమి తెలిసి పరదేశినైన నాయందు దయత గమనించండి, అందుకు ఆమె సాగిల పడి తల ఉంచుకొని ఇంగ్లీష్లో ఉన్న షికెలాన్ హర్ ఫేస్ అంటే, నౌ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ బోయస్. అంటే బోయస్ పొలంలో ఏముంది, కృతయం నేర్చుకుంది, ఆరాధన నేర్చుకుంది. ముందు బోధించింది అంత బోధ ఏంటి, అపోస్తలుల బోధ. ఇప్పుడు హృదయం నేర్చుకుంటుంది, వయసును ఆరాధించడం నేర్చుకుందాం. హృదయం పొంగిపోయింది, ఏంటి మనుషులు అడగకుండానే వరాలు ఇచ్చేస్తున్నాడు, అడగకుండానే కోరకుండానే వరాలు ఇస్తున్నాడు, నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు, నా బాల్యం గురించి ఇన్ని విషయాలు సేకరించాడు, నా గురించి ఎంత విషయాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నాడు, ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, ఆమెకు అర్థం కాలే బోయాజ్ యొక్క మనసు, ఆయన ప్రేమ, ఆమె పట్ల ఆయనకున్న కన్సర్న్. ఇవన్నీ చూసినప్పుడు ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగాను. అయ్యా నీకేం తెలిసింది నా గురించి, నా పుట్టక మోయా పుట్టక, నా జనం నిషేధించబడిన జాతి, మోయాబిడి కానీ అమ్మోనీడి కానీ దేవుని సమాజంలో చేరకూడదు, చేరకూడని సమాజం నుంచి వచ్చిందని, నేను నిషేధించబడిన సమాజం నుంచి వచ్చిందని, దేవుని సమాజంలో చేరడానికి నాకు ఏ అర్హత లేదు. అదే సమయంలో పరదేశిని నేను, నాకు మరి ఇది ఒక మాట చెప్పాలంటే నేను విధవరాలని, దిక్కులేని దాన్ని, నా మీద దయ చూపడానికి ఏమి కారణాలు ఉన్నాయి, ఒక మంచి కారణం ఏదో ఒక్కటి కూడా మెరిట్ లేదు నా దగ్గర, మెరిటోరియస్ క్వాలిఫికేషన్ కూడా దానికి అర్హతలు కూడా ఏమి లేవు, ఏమి తెలిసి పరదేశనైనా నా ఎందు లక్ష్యం వచ్చినట్లు నీకు కటాక్షము కలిగాను. ఇంత పెద్ద మనసు, తన బహుశా తన దేశంలో ఎవరు కూడా ఆమె పట్ల చూపించుండరు, భర్త సరిపోయినప్పుడు కానీ లేకపోతే ఎవరు దగ్గర తీసుకుంటారు. ఒకవేళ ఆమె భర్త చనిపోయేటప్పుడు అత్తగారితో బయలుదేరి వెళ్తుంటే, బిడ్డ ఎందుకు పోతావు ఇక్కడ ఉన్నామా అని చెప్పేసి ఎవరు దగ్గర తీసి స్వాతంత్ర మాటలు పలికిన వాళ్ళు కూడా ఎవరు ఉండి ఉండరు. ఇలాంటి స్వాతంత్ర సేద తీర్చే మాటలు ఎక్కడింటుంది ఆమె ప్రిన్సిపల్లో. అవునండి,
వయస్ బలం ఎంత సేదకి ఇచ్చే మాటలు వినగానే ఆమె హృదయం ఎంతలైపోయిందట. వయస్ బాధ దగ్గర పడిపోయి ఏమి తెలిసి పరదేశనైన నాయందు లక్ష్యమంటున్నట్టు నీకు కటాక్షము కలిగను, ఇది ఆరాధన కాదా? అప్పుడు బోయజ్ ఏమంటాడు చూడండి తర్వాత మాటలు. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అంతకు చేసిన అంతయు నాకు తెలియబడెను. తర్వాత ఏముంది? నీ తల్లిదండ్రులను విడిచి ఇంతకుముందు నీవు ఎరిగిన జనమునందుకు వచ్చింది. ఏ విడిచిపెట్టావు? జనమును విడిచావు, తల్లిదండ్రులు విడిచావు. అంటే నీ దేవుణ్ణి విడిచావు, తల్లిదండ్రులు విడిచావు, నీ జనమును విడిచావు, నీ జనాన్ని విడిచావు. ఇంతకు మనకు ఎరగని జనం దగ్గరికి వచ్చావు. కాబట్టి ఏమంటాడైనా, నీవు చేసిన దానికి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్టు నీవు వచ్చితివి. దేవుని యొక్క రెక్కలు దేని గురించి మాట్లాడుతున్నాయి? ఆశ్రయం. యెహోవాను ఆశ్రయించి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోస్ 5:6 దేవుని ఆశ్రయించినట్టు బ్రతుకుతాడట కదండి. ఆమోస్ 5:6లో ఏముంది? దేవుని ఆశ్రయించమంటాడు. ఆయన రెక్కలు నిర్గమకాండం 19:4లో ఏమంటాడు దేవుడు ఇశ్రాయేలుతో? చూడండి ఆ మాట 19:4 నిర్గమకాండం. ఎట్లా మోసుకొచ్చాడ? గద్ద పక్షిరాజు తన పిల్లలు ఎట్లా మోసుకొస్తుందో అలా మోసుకొచ్చాడ దేవుడు. అంటే ఆయన రెక్కలు దేని గురించి మాట్లాడతారంటే మనల్ని మోసే రెక్కలు, బేరింగ్ వింగ్స్, అంటే మనల్ని మోసుకొచ్చేవి. రెండోదండి, నిస్సహాయంగా ఉన్న వారికి సహాయాన్ని లేకుండా చేయుతను అందించేవి ఆయన రెక్కలు. తర్వాత ఏముంది? జాతిగా ఉంచండి మలాకి 4:2 ఏముంది? నానా మంది భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలు మీకు ఏమిస్తాయట? ఏమిస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి, హీలింగ్ వింగ్స్. ఆయన రెక్కల కింద నీకు స్వస్థత ఉంది. ఆయన రెక్కలు నిన్ను మోసే రెక్కలు, ఆయన రెక్కలు నిన్ను స్వస్థపరిచే రెక్కలు. మత్తయి సువార్త 23:37 ఏముంది? యెరూషలేమా యెరూషలేమా నీలోని ప్రవక్తను చంపుచు. తర్వాత చూడండి అన్నమాట, కోడి ఏం చేస్తాడ? శత్రువు వస్తున్నాడంటే పిల్లలు ఏం చేస్తాడ? పిల్లల్ని తన రెక్కల కింద చేర్చుకూడదు. అంటే ఏముంది రెక్కల కింద? అంటే పిల్లలు కనపడకుండా, శత్రువు కనపడకుండా పిల్లల్ని కవర్ చేసేసుకుంటుందట. అంటే ఇదేం మాట్లాడుతుంది? కవరింగ్ వింగ్స్, కప్పే రెక్కలు, కాపాడే రెక్కలు, ప్రొటెక్టింగ్ వింగ్స్, భద్రపరిచే రెక్కలు. యెహోవా రెక్కలు అంటే సామాన్యమైనవి కాదు. కెరూబులు రెక్కలు దాచుకుని ఉన్నాయి అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో. దాని కింద ఏముంది? కరుణాపీఠం ఉంది. కరుణాపీఠం మీద ఏముంది? దేవుని కుమారుడైన యేసు రక్తం ఉంది. ఆ రక్తం ఏం చేస్తుంది? ఆయన సింహాసనం ఎదుట, ఆయన ఎదుట ఆ సింహాసనం, ఆ సింహాసన ఆశ్రయమైన వారి ఎదుట ఆ రక్తం నిత్యం నీ కొరకు నా కొరకు చిందించబడిన రక్తం నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉంది. చదివి గమనించండి, యేసుప్రభు వారు సిలువ వేసినప్పుడు ఆ సిలువ పాతిన చోట దాని క్రిందనే ఒక గుహ ఉంది. యేసుప్రభు వారు ఆ శిలువలో ఒక కేక వేసి ప్రాణం అప్పగించినప్పుడు ఒక సైనికుడు పోయి ఈటితో ఆయన ప్రక్కన పొడిస్తే రక్తము నీళ్లు కారినట్లుగా మన లేఖనాలు రాయబడి ఉంది. చిన్నగా అప్పుడు భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు బంధువులు బద్దలైనట కరెక్ట్గా ఎక్కడైతే శిలువను పాతారో ఆ పాతే తిన్నగా ఒక నేర ఏర్పడి కిందకి ఆ రక్తం కారింది. ప్రవక్త అయిన యిర్మీయా బబులోనాదైన నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసినప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా ఇతరుల సహాయంతో ఎవరూ తెలియకుండా మందసాన్ని తీసుకొని పోయి ఆ గుహలో దాచిపెట్టాడు. కల్వరి కొండ కిందనే ఉంది. ఎక్కడైతే శిలువను పాతారో దాని కింద ఖచ్చితంగా 27 లోతులో
గుహలో ఈ కరుణాపీఠం అంటే ఈ నిబంధన మనసు, నిబంధన మనసు మీద కరుణాపీఠం మీద ఈ రక్తం పోయి పడిందట. ఆ మధ్యకాలంలో వ్యాన్ వ్యాట్ అనే ఒక శాస్త్రవేత్త దాని మీద ప్రయోగం చేస్తూ మొత్తం ఆ అంటే ఇస్రాయల్ దేశంలో తిరుగుతూ ప్రయాణం చేసి వాటన్నింటి గురించి ఎస్రో వారి గురించి ఆయన తిరిగిన ఆ ప్రదేశాలను గురించి చూస్తూ ఆ గుహలోకి వెళ్ళినప్పుడు వారి నిబంధన మనస్సు కనుక్కున్నారు. ఆ నిబంధన మనస్సు మీద రక్తం చుక్కలు కనుక్కున్నారు. ఈ రక్తం ఎక్కడిది అని ఇస్రాయల్ వాళ్ళ యొక్క ల్యాబొరేటరీస్లో ఈ రక్తాన్ని పరీక్షించమంటే రక్తాన్ని పరీక్షించారు. రక్తాన్ని పరీక్షిస్తే తేలిందంటే దానిలో ఉన్న జీర్ణ ఇంకా సజీవంగానే ఉన్నాయి. దానిలో ఉన్న జీర్ణ ఇంకా సజీవంగానే ఉన్నాయి. దానిలో ఉన్న క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయట? 24 ఉన్నాయట. సాధారణంగా తల్లి 23, తండ్రి 23, 46 క్రోమోజోమ్స్ ప్రతి బిడ్డలో వస్తాయి. కానీ ఆయన రక్తంలో డిఎన్ఏలో పరీక్షిస్తే ఓన్లీ 24 క్రోమోజోమ్ ఉండే, ఒకటి వై ఉంది, మిగతావన్నీ 23 ఎక్స్ క్రోమోజోమ్స్. అంటే ఆయన పురుషుడిగా జన్మించడానికి కావాల్సింది ఒక క్రోమోజోమ్ వై, అది దేవుని యొక్క డిఎన్ఏ. ఇప్పటికీ ఏసు రక్తం సజీవంగా ఉందండి. ఇది సజీవ సాక్ష్యం, సజీవ సాక్ష్యం. ఆ రక్తమే నీకోసం నా కోసం ఇంకా మొరపెడుతూనే ఉంది. ఇస్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఏముంది? భద్రత ఉంది. ఏముంది? భద్రత ఉంది, ప్రొటెక్షన్ ఉంది, స్వస్థత ఉంది. ఇంకేముంది చూడండి, ఇంకా దయతో గమనించాలి. కీర్తనలు 91:4 ఇంకొక మాట ఉంది, కప్పును నీకు ఆశ్రయం. అంటే ఎందుకు చుట్టూ పగటి వేళ ఏముంది? పగటి వేళ, రాత్రి వేళ, మూడవ వచనం ఏముంది? వేటగాడు ఉన్నాడు, ఉరి వేసుకున్నాడు, ఉరి పెట్టుకున్నాడు, నాశనకరమైన తెగులు ఉంది, పక్కనే ఉంది, రాత్రి వేళ కలిగే భయం ఉంది, పగటి వేళ ఎగురు బాణం ఉంది, చీకటిలో సంచరించే తెగులు ఉంది, మధ్యాహ్నం పాడిచే రోగం ఉంది, పక్కన 1,000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ దగ్గర రాదు. ఎన్ని ఉన్నాయి? 8 విషయాలు ఉన్నాయి. నీకు శత్రువు చుట్టూ శత్రువు వేసిన ఉత్సలు ఉరులు 8 ఉన్నాయి. 8 నుంచి నీకు భద్రత ఎక్కడుందంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పును. అవునా కదా? అంటే అందుకే వయసు ఏమన్నాడు, ఈ రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావమ్మా, ఈ రెక్కల కింద యెహోవా రెక్కల కింద, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్టు నీవు వచ్చింది. నీవు చేసిన దానికి ఏమన్నాడైనా సంపూర్ణమైన, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. ఇందాక ఏమన్నాడు? ప్రతిఫలం. ఎలాంత పని చేస్తే వస్తుందండి? జీతం వస్తుంది. బహుమానం అంటే ఇది గిఫ్ట్, ఇది ఇది గిఫ్ట్ అంటే ఇదేంటి అదేంటి, ఇది ప్రతిఫలం అన్నాడు, ఇక్కడ బహుమానం అన్నాడు, రెండు ఉన్నాయి. ఇదిగో త్వరగా వస్తున్నాను, ప్రతివానికి వానివానికి చెప్పున, ప్రతివానికి సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. ప్రకటన 22:14-15 వచ్చిన కనపడుతుంది మనకి. ఇక్కడేం కనపడుతుంది? ఇక్కడేముంది? ఈ మాటలు ఏమంది పోయేది అంటాడు, నువ్వు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, రెండోది ఏంటి, నీకు బహుమానం ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణ మనం కంపెనీలో పనిచేస్తాం అనుకోండి, ప్రతి నెల నెలాఖరికి రాగానే ఏం చేస్తాం, జీతం తీసుకుంటాం. సంవత్సరం అంతా పనిచేస్తావు, కంపెనీకి ఆదాయం తీసుకుని వస్తావు, కంపెనీకి లాభం తీసుకుని వస్తావు, లాభం వచ్చి యజమాని ఏం చేస్తాడు, కొంత భాగాన్ని నీకు బోనస్గా ఇస్తాడు. బోనస్ ఈజ్ గిఫ్ట్, వేజెస్ ఈజ్ డిఫరెంట్, బోనస్ ఈజ్ డిఫరెంట్. అవును కదా? అది బహుమానం. బోనస్ వేరే, వేజెస్ అంటే జీతం వేరే. ప్రభు జీతం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు కదండి. అందుకనే 2 విషయాలు మాట్లాడి పోయారు. ఏం బహుమానాలు ఇచ్చాడు తర్వాత చూద్దాం, తర్వాత పాఠాలకు వెళ్తే మనకు అర్థమవుతాయి. ఇంకేమో చూద్దాం, రెండు ముందుకు వెళ్దాం. అంటే ఇవన్నీ ఏంటి పోయాల్సి వచ్చింది? వాగ్దానాలు. ఏమి చేయడానికి? వాగ్దానాలు. ఎందుకు వాగ్దానాలు ఇస్తాడు దేవుడు? దేవుని యొక్క వాగ్దానాలు. అందుకు 2 పేతురు పత్రిక 1 అధ్యాయంలో ఏమని ఇచ్చాడు? 4 వచనం,
ఎందుకు ఇస్తాడు దేవుడు వాగ్దానాలు అంటే, దురాశను అనుసరించడం వలన లోకంలో ఉన్న ఏముంది భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవుని స్వభావమునందు పాలివారగినట్లు. మనం ఏం కావాలంట? దేవుని స్వభావంలోనికి రావాలి, దేవుని సారూప్యంలోకి మార్చబడాలి. మొదటి యోహాను 3:2 ప్రియులారా, మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూద్దాం కనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదము. అంటే ఆయన పోలికలోకి మార్చబడతాం, ఆయన ఉన్నట్టుగానే ఆయన మనం చూస్తాం, ఆయన పోలి ఉంటాం, ఆయన పోలికలోకి మార్చబడతాం. సారీ, అంటే అర్థం ఏంటి? రేపు వేసుకులో వచ్చినప్పుడు ఆయన పోలికలోకి మార్చబడాలంటే అంటే దేవుని యొక్క స్వభావంలోకి నీవు నేను మార్చబడాలా? ఆవరణలోకి వచ్చాం, నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏది? ఆవరణకు వచ్చిన వ్యక్తి నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏది? పరిశుద్ధ స్థలం. తర్వాత వెళ్ళాల్సిన ప్లేస్ ఏది? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్తారు? ఒక్కడే వెళ్తాడు. ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు వెళ్తాడు. ప్రధాన యాజకుడు పెళ్లి చేసుకునే స్త్రీ ఎవరు? ఎవరు పెళ్లి చేసుకుంటాడు? కళంకితమైన స్త్రీని పెళ్లి చేసుకోడు. ప్రధాన యాజకుడు క్వాలిటీస్ ఉన్న స్త్రీనే పెళ్లి చేసుకుంటాడు. ప్రధాన యాజకుడు లాంటి స్త్రీనే, ఆ గుణగణాలు కలిగిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాడు. కళంకితమే లేవి కాని 21:1 13 తర్వాత తర్వాత 6:7 వారు తమ దేవునికి అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? యాజకుడు పెళ్లి చేసుకునే స్త్రీ ప్రత్యేకించబడినది, భ్రష్టురాలు కాదు, జాన స్త్రీ కాదు, వ్యభిచారి కాదు, ప్రత్యేకించబడిన స్త్రీని పెళ్లి చేసుకున్నట్టే దేవుని యొక్క స్వభావంలో పాలిభాగస్థులైన స్త్రీనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. కనుకనే ఆ సుగుణాలు కలిగిన స్త్రీ ఆమెనే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది. ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు, ఆమె కూడా అలాంటి లక్షణాలు కలిగి స్త్రీ అయితేనే ప్రధాన యాజకుడు ఒప్పుకుంటాడు. ఏమండి, యేసు ప్రభు నీ కోసం నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టక రాజీ పడ్డాడా? రాజీ పడలే. కిరీటం విడిచిపెట్టక రాజీ పడ్డాడా? తండ్రి సముఖాన్ని విడిచిపెట్టక రాజీ పడ్డాడా? దేవదత్తుల ఆరాధన విడిచిపెట్టక రాజీ పడ్డాడా? అన్నిటి విడిచిపెట్టేశాడు, అవునా కదా? దాసుని స్వరూపం ధరించుకోవడానికి రాజీ పడలేదా? అంటే దాసుని స్వరూపం ధరించుకున్నాడు అంటే ఆ స్వరూపం ధరించుకోవడానికి కూడా ఆయన రాజీ పడలే. అంతే అర్థమేంటి? దాసుడు తండ్రి అన్నాడు, నువ్వు దాసుని స్వరూపం ధరించుకోవాలంటే నీ దైవ స్వరూపాన్ని, ఈ స్వరూపాన్ని విడిచిపెట్టాలయ్యా అన్నాడు. యశ్వరం అన్నాడు, మంచిది తండ్రి అన్నాడు. తండ్రి ఏం చెప్తే అది దాని మీదే చూపించాడు. నా కుమారుడా, నువ్వు శిలువను అవమానకరమైన మరణం వెళ్ళ, ఆ శిలువ ఎక్కాలన్నాడు. మంచిది తండ్రి అన్నాడు. ఉమ్మేస్తారు, కొడతా కొడతారు, ఇష్టమైన తండ్రి అన్నాడు. అంటే ఎక్కడ దేనికి రాజీ పడలేదు ఆయన? దేనికి రాజీ పడ్డాడు? ఇక్కడ రాజీ పడతాడంటారా? ఎక్కడ రాజీ పడ్డావు? ఎక్కడ రాజీ పడ్డాయన? మనం ఎన్ని చోట్ల రాజీ పట్టలే?
ఎన్నిటి కాంప్రమైజ్ కావట్లే, ప్రతి చోట కాంప్రమైజ్ అవుతానున్నాం. అది కాంప్రమైజ్ అయ్యిళ్ళు అనిపి ఆయన పెళ్లి కుమార్తె ఎట్లా వస్తారు? అన్ని విషయాల్లో రాజీ పడతాం. రేపు ఆయన పెళ్లి కుమార్తెగా కాకపోతే పెళ్లి కుమార్తె సంఘంలో నేను కూడా ఉంటానని మనం ఆరాధన చేస్తాం. నిజమాబద్ధమైంది. దయతో గమనించండి, ఆయన రాజీ లేనివాడు. దేనికి రాజీ పడ్డాయన? త్వరలో విడిచిపెట్టకి రాజీ పడినాడు. ఏమండి, అపవిత్రాలైన జాతస్త్రీని పెళ్లి చేసుకుంటే రాజీ పడతాడా చెప్పండి? కళంకిత అయిన స్త్రీని పెళ్లి చేసుకుంటే రాజీ పడతాడా? లోకంలో అన్ని విషయాలు కాంప్రమైజ్ పెళ్లి కుమార్తె ఆయన చేసుకోవడానికి ఇష్టపడతాడా? చేయడు కాక చేయడు. ఎక్కడ రాజీ పడలే ఆయన, దేనికి రాజీ పడలే. అది ఆయన నేచర్. ఏమైన ఆయన వైఖరి లెబానోను పర్వత తుల్యము, పరమగీతంలో రాయబడింది. ఆయన వైఖరి లెబానోను పర్వత, లెబానోను పర్వత దేనికి రాజీ పడవు, శ్రేష్టమైనవి. ఆయన వైఖరి అలాంటిది. కాబట్టి ఎక్కడ రాజీ పడ్డాయన? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అమ్మ, పోయిన ఇంట్లోకి వెళ్ళాలి. కానీ ఆమె గురి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ గురి కాదు. కానీ ఇప్పుడు ఆమె ప్రస్తుతానికి ఆమె అనుకోవట్లేదు అది. కానీ పోయేది మైండ్లోకి కొన్ని విషయాలు వచ్చేస్తున్నాయి ఆమె గురించి. ఆమె గురించి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు పోయేసి. కాబట్టి నేను ఆమెకు వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వాగ్దానాలు అంటే, ఆమె మోయాబు స్త్రీ, మోయాబు గుణలక్షణాలు కలిగింది, అన్నీ పోవాలా? బోయేసి గుణంలోకి వచ్చింది. ఆ గుణలక్షణాలు పోయి అక్షమైన 116 అడల యూదు స్త్రీ కావాలి. ఇప్పుడు ఆమె ఏం కావాలి? యూదు స్త్రీ కావాలా? కన్యా కావాలా? బోయేసి పెళ్లి చేసుకోవడానికి అన్ని క్వాలిటీస్ కలిగిన దైవ స్వభావం కలిగిన స్త్రీగా ఆమె ఆ స్వభావం సంతరించుకోవాలా? ఆ స్వభావంలోకి రావాలా? మార్చబడాలా? రూపాంతరం చెందాలా? కాబట్టి అందుకే బోయేజ్ ఏం ఇస్తున్నాడు? ఆమెకి వాగ్దానాలు ఇస్తున్నాడు. తర్వాత 13 వచనం చక్కని మాట ఉంది, చూడండి రండి. నా ఏలినవాడా, ఒక దానను కాకపోయినను నన్ను ఆదరించి నీ దాసురాలను నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడుతుంది కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. అయ్యా, నీదా నీ పని వారిలో పనికత్తులు ఒకదాన్ని కాదు. కానీ నువ్వేం చేసావు? నీ దాసురాలు నా ఎందు ప్రేమ కలిగి మాట్లాడుతుంది కనుక నా ఎడల నీ కటాక్షము, అయ్యా నీ కటాక్షం నా మీద కొనసాగించయ్యా. అంటే అర్థం ఏంటిది? షీఈస్ ప్లీడింగ్. ఇది ప్రార్థన. బోయస్ బలం ఏముంది? ప్రార్థన ఉందా? ఉంది. 14 వచ్చిన ఏముంది? భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖం ఉంచి తినమని ఆమెతో చెప్పగా చేరు కోయి వారి యొక్క ఆమె కూర్చున్నాను. అతడు ఆమెకు పేరాలు అందియ్యాడు. మనమైతే ఏం చేస్తాం? వచ్చి వీరు కూర్చోమన్నాడు బోయస్. మనమైతే ఏం చేస్తాం? ఎగురు కనిపించి బోయస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. కానీ ఆమె పరిధిలో ఏంటో ఆమెకు తెలుసు. ఆమె ఎక్కడున్నా ఆమెకు తెలుసు. తన పరిస్థితి ఏంటో ఆమెకు తెలుసు. ఆ పరిధి దాటానికి ఆమె ఇష్టంగా లేదు. ఎందుకంటే తన పరిధిలోనే ఉండాలా? తన పరిధిలోనే తను పరిధి పెట్టుకుంది. ఆ పరిధి దాటానికి లేదా తను ఆ పరిధి మించడానికి లేదు. కాబట్టి ఇప్పుడు బోయస్ ఇచ్చిన ఆఫర్ బాగుంది. కానీ ఆమె ఎక్కడ కూర్చుందట? బోయస్ పనికత్త దగ్గర కూర్చుంది. ఆమెకి ఏమి ఇచ్చాడు బోయస్? వేయించబడిన ధాన్యం, పేలాలు. దేని గుర్తు? దేని గుర్తు? పేలాలు దేని గుర్తు అంటే పార్చడ్ కార్న్, ఇంగ్లీష్లో ఉంది పార్చడ్. వేప వేయించబడిన ధాన్యం అంటే పులిసినది కాదు. ఇది పులి అనేది, పులి అని ఆహారం, పులి అని రొట్టె. దేని గుర్తు? ఇది భోజనం ఉంది, అక్కడేముంది? రాక్షస పాత్ర ఉంది, పేలాలు ఉన్నాయి. పేలాలు దేని గుర్తు? యేసుప్రభు వారి యొక్క శరీరానికి గుర్తు. భోజన కాలం అంటే బోయేజు పనివాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నట్టుగా ఉంది. మత్తయి సువార్త 26 అధ్యాయం 14 వచ్చింది ఏముంది? మత్తయి సువార్త 26:14. సిద్ధపడుతున్నామని అడిగింది. అందుకు ఆయన, మీరు
But here I was, Sayankala, when I put on, Pandita Mandi Shishutu Koda, Bojanamaku, Kurchundanu. Yad Kurchunadu, and it tells Peter Mandi Kurchuni, Shishun Kendu Kurchabatle, Shishun the Kelsi Bojan Jastad. And they Tantan Shishunto, Aika Pachpontad, Bojan Jastadu, Tan Panivarto Tantano, Aika Pachpontad. Monadi, Adekram Managar Patundi. ఇదే క్రమము పాతలిబందర సంఘంలో అరణ్యంలో ఉన్న సంఘంలో కూడా మనం చూడొచ్చు చూసి ముగించుకుందాం ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూస్తే మీరు ఇంటికి చదవండి మొదటి 5 వచనాలు దేవుడు బోధించిన బోధే ఏముందంటే ఐదు వచనం మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రమును తన నామమును స్థాపించుకున్నట్టుకు నివాసస్థానం ఏర్పరచుకున్న స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయవలను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ దర్శన భాగాలను ప్రతిష్టములుగా మీ చేయ నైవేద్యం మీ మొక్కుబడి అర్పణ మీ స్వేచ్ఛ అర్పణ పశువులను గొర్రె మేకలను తులసులు వాటిని తీసుకుని రావలను ఇది ఏం మాట్లాడుతుంది ఇట్ స్పీక్స్ అబౌట్ వర్షిప్ దేవుడు ఆరాధించి అర్పణ చెల్లించే అర్పణ గురించి మాట్లాడుతుంది ఆరాధించే అంశాన్ని గురించి మాట్లాడుతుంది తర్వాత చూస్తే ఏముంది ఇంకేముంది 7వ వచనం మీరు మీ దేవుడైన యెహోవాను ఆశ్రయించి మీ కలు చేసిన మీ కుటుంబమును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనుల అన్నిటి యందు సంతోషింపవలను 18వ వచనం నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలం నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట్లో ఉన్న లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయ ప్రయత్నం అంటూ నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదువు నీవు చేయుచున్న నీవు నీ దేశంలో నీ దినంలో లేవీయులను విడవకూడదు సుమే దేని గురించి మాట్లాడుతుంది దిస్ ఇస్ స్పీక్స్ అబౌట్ వన్ ఫెలోషిప్ ఫెలోషిప్ గురించి మాట్లాడుతుంది సహవాసం గురించి మాట్లాడుతుంది బోయే ఎవరితో కూర్చున్నాడు పని వారితో కూర్చున్నాడు పాత నిబంధన సంఘంలో కూడా ఇదే కనపడుతుంది దేవుడు నియమించిన నియమం ఇదే కాబట్టి అక్కడ భోజనం ఉంది అక్కడ సహవాసం ఉంది అక్కడ అర్పణ ఉన్నాయి అక్కడ ఆరాధన ఉంది అక్కడ పోస్తున్న పోతుంది లేదు అక్కడ పక్షి గారు కొత్త తీసుకొచ్చి పెట్టాడా కాదు కదా ఇది సామాన్యమైన దర్శనమా కాదు ఇది దీని వెనక ఎంత ప్రయాసం ఉండొచ్చు దీని వెనక ఎంత ప్రసవేదన ఉండొచ్చు అందుకే పుస్తకం పోవాలని నేను మీకు అప్పగించినది ప్రభువలన పొందింది అన్నాడు ప్రభు ఇస్తేనే పొందింది కాబట్టి ఇది సామాన్యమైన దర్శనము కాదండి సామాన్య ప్రత్యక్షత కాదు పాత నిబంధన సంఘం ఉంది కొత్త నిబంధన సంఘంలో ప్రభు యేసుక్రీస్తు బోయజ్బరంలో ఉంది ప్రభు యేసుక్రీస్తు దాని ఆచరణలో చేసి చూపించారు ఆది అపోస్తలు కూడా అపోస్తల కాలం 2:37 వచనం చూస్తే అపోస్తల కాలం 2:37 వచనం సారీ 43 వచనం ఏకముగా కూడి మరియు వారి ఏక మనసులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె వెరుచు దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందంతోనూ నిష్కప్తమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండిని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనదినం వారితో చేర్చండి కొత్త నివారణ సంఘం ఏముంది ఇదేముంది కదా ఉందా లేదా అన్నీ ఉన్నాయి పాత నివారణ సంఘం ఏముంది వయస్ పొలంలో ఏముంది ఇక్కడ అదే కొత్త నిబంధన సంఘంలో మనకు కనపడుతుంది కాబట్టి బోయజు ఆమె పిలిచి ఆమెకి ఏమి చేయంట వేలాలు ఉందిగా తిని తృప్తి పొంది ఎవరికి మిగిలిచిందట కొన్ని మిగిలిచిందట దేనికోసం నాకు తినడానికి ఈ కాస్త అన్నది ఇంటి దగ్గర ఒక రుద్రాలు ఉంది నాకు కోసం కాసు కూర్చుంటుంది ఆమెకి ఎవరు పెడతారు మనం అయితే ఏం చేస్తాం శుభ్రంగా తినేస్తాం ఒత్తుడుచుకుంటాం నెమ్మదికి ఇంటికి పోతాం కానీ యవనస్త్రాలు అలాంటిది కాదు తను తినడమే కాదు ఆ తిన్న కొంచెంలో కూడా తృప్తి పడిందంట కొన్ని మిగిల్చిందంట ఎవరి కొరకు దేని గురించి తన అత్తగారి గురించి అత్తగారు అంటే ఇప్పుడు ఆమె వాస్తవంగా ఏంటి ఆమె చట్టరీత్యా తల్లి
నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నీ తల్లిని సన్మానిస్తున్నది. కాబట్టి ఆమె తన తల్లిని సన్మానించే స్థాయిలో ఉంది ఆమె. కాబట్టి దీర్ఘాయుష్మంతురాలేగా ఇప్పుడు మన మధ్యలో రూత్ ధ్యానించబడుతుందంటే ఇంకా బ్రతికేముంది, ఆమె చావలే. ఆమె దీర్ఘాయుష్మంతురాలు కాబట్టి మనం ధ్యానిస్తున్నామండి. కాబట్టి రూత్ యొక్క చరిత్ర కొనసాగుతూనే ఉంది. అప్రతిహతంగా అంటే తరా వెంబడి తను ధ్యానిస్తూనే ఉన్నారు. రూతుల గురించి మాట్లాడుతున్నారు అనేక మంది పరిశుద్ధులు. అంటే ఆమె సజీవురాలా, చనిపోయిందా? ఆమె చనిపోయింది కాదు. అంటే శాశ్వతంగా అంటే చనిపోయింది కాదు. లోకాన్ని అంటే ఓర్పోవలి సంస్థని అంటే లోకం వైపు పోయి సంస్థని పోగొట్టుకున్నది కాదు. లోకం యేసు కొరకు సంస్థని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి యేసు కొరకు వచ్చిన యవనస్త్రాలు స్త్రీ. అందుకే పోయేదన్నాడు. ఇంకేమన్నాడు, ఆమెను అవమానపరచుకుడి ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఏమన్నాడు చూడండి, రమాట చదువుకుని ముగిస్తాం. ఆమెను లేచినప్పుడు బోయేజు ఆమె పనుల మధ్యను ఏదుకొని వచ్చును, ఆమెను అవమానపరచుకుడి మరి ఆమె కొరకు పిడికెళ్ళి పడవేసి ఆమె ఏదుకున్నట్లు విడిచిపెట్టి ఆమె గద్దెంపోద్దని తన దాసులకు ఆజ్ఞాపించను. సాధారణంగా పరిగి ఎక్కడ ఏర్పడతారు? మనలు కట్టిన తర్వాత రాలిపోయింది పరిగె. కట్టిన పనులన్నీ కలంలోకి వెళ్తాయి, అప్పుడు మిగిలింది పరిగెత్తుకోవాలి. కానీ బోయేజు ఎక్కడ అనుమతించాడు ఆమెని? ఎక్కడ అనుమతించాడు? పనుల మధ్యలో ఏర్పడక అనుమతించాడు. ఏ రైతైనా ఏ యజమానైనా అలా అనుమతిస్తాడా? కానీ బోయేజు అనుమతించాడు. పనుల మధ్యలోనే పరిగె ఉంది. పనుల మధ్యలో పరిగె ఏర్పడాలంటే ఏం చేయాలా? వంగాల, వెతుక్కోవాలా, కృంగాల, మొక్కల మీదకి వస్తేనే పరిగె. చాలామంది ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. మా చిన్నప్పుడు మేము మా పొలాల్లో పొలం కోత కోసిన తర్వాత అదంతా కుప్పేసిన తర్వాత పరిగెత్తుకునేవాళ్ళం. ఎందుకు? అది అంతా ఎరుకుండా దొల్లు కొడితే గోళ్ళు దాని వచ్చాయి, అవి పంపుకొని క్రిస్మస్ బట్టలు కుట్టించుకున్నాడు మేము. అర్థమవుతుందండి, పరిగి అంటే దాని వ్యాలీ వేరు. పరిగి ఏరుకోవడం అంటే చాలా క్షుణ్ణంగా ఏరాలి. రాలిపోతే కంకులు రాతాయి, అవన్నీ ఏరుకోవాలా. తర్వాత ఎక్కడ పడితే అక్కడ రాలుతుంటాయి, వాటన్నిటి సమకూర్చుకోవాలి. సమకూర్చుకోవాలన్నీ తీసుకొచ్చి సాయంత్రం దొడగొడితే ఎన్నో ధాన్యమై అట్లా 4-5 సార్లు భోగి చేసుకొని వాటిని తీసుకెళ్ళి క్రిస్మస్ బట్టలు కొనుక్కున్నాడు. ఇప్పుడు తరానికి ఏం తెలియదు. ఇప్పుడు పంట ఎట్లా పండుదో తెలియదు, వడ్లు ఎట్లా వస్తాయో తెలియదు, ఆ బియ్యం ఎట్లా పడదు బియ్యం ఎట్లా వస్తాయో తెలియదు. మనకు ఆఖరికి ఏంటంటే పాలిష్ బియ్యం. ఓ ఏ బియ్యం అంటే వడ్లు అంటే ఈ వడ్ల నుంచి బియ్యం ఎట్లు తీస్తారో కూడా మనకి తెలియదు ఇప్పుడు జనరేషన్కి. ప్రేమైన వాళ్ళరా, బోయేజు అంటున్నాడు ఆమె కొరకు పిడికెళ్ళి పడవేసి ఆమెను అవమానపరచకడి. బోయేజ్ ఇంట్లో కొత్త వాళ్ళకి ఏం లేదు, అవమానం లేదు. కొత్త వాళ్ళకి ఏముంది? బోయేజ్ ఇంట్లో ఆహ్వానం ఉంది, వాళ్ళని పరామర్శించే విధానం ఉంది, వాళ్ళని ప్రేమించే విధానం ఉంది, వాళ్ళ మీద దయచూపే విధానం ఉంది, వాళ్ళ హక్కును చేసుకునే విధానం ఉంది, వాళ్ళని ఆదరించే విధానం ఉంది. ఈ క్రమం అంతా ఎక్కడది? బోయేజ్ పొలంలోది. ఇదే బోయేజ్ పొలం. కాబట్టి ఇది దేవుని ఇంటికి సాదృశ్యం. కాబట్టి ఇవరి దినాల్లో ఎప్పుడైనా ఎవరికి వస్తే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అంట, పెద్ద పెద్దవాడు సామాన్యులు గారు, దాసన్ గారు, రామకృష్ణ గారు, తర్వాత సిడి గారు, తర్వాత ఇంకా పెద్దవాడు యమనేశ్వరత్న గారు, ఎంత గొప్ప గొప్ప దైవజన్యులు, ఎంత పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాడు. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏమయ్య ఎక్కడి నుంచి వచ్చావు అన్న, నేను పలానా భోజనం టైంకి వెళ్ళాం అనుకో, భోజనం చేసావా, పోయి ముందు పోయి కిచెన్ పోయి కలిసా, తర్వాత నేను ఏమన్నా విషయంతో మాట్లాడదు పరామర్శ. ఏంటిది, ముందు పోయి కిచెన్లో కలిసిరా, తర్వాత వచ్చి మాట్లాడదాం, నీకేమైనా అవసరం ఉంటే తర్వాత మాట్లాడదాం. ముందు పోయి ఎక్కడ పోవాలా? కిచెన్కి పోయి. కిచెన్ పోయి కిచెన్లో కలపడిరా అంటే అర్థమేంటి? వాళ్ళ ముఖం చూపించరామని కాదు, అక్కడికి వెళ్ళి భోజనం చేసి అప్పుడు రా మా దగ్గరికి, అప్పుడు నేను నీ విషయాలు ఏమైనా ఉంటే నీతో మాట్లాడతాం. ఆనాటి పెద్దలు ఆ దైవజనులు వాళ్ళ పని సాధించుకుని వెళ్ళిపోయారు, మనకి కొన్ని పనులు మిగిలిచిపోయారు. అవునండి, అది మిగిలిచిపోయారు, దాన్ని మనం కొనసాగించాలి. సామాన్యమైనది కాదు ఈ ప్రత్యక్షత, ఎంతో ప్రసవేదం నుంచి వచ్చింది ఈ ప్రత్యక్షత. కాబట్టి దీన్ని మనం కాదనుకోకూడదు, పాడు చేసుకోకూడదు. వయసు పనులు ఏదైతుందో పాత నిబంధన సంఘం అదే ఉంది, కొత్త నిబంధన సంఘం అదే ఉంది. కొత్తగా తెచ్చి చేర్చింది ఏది కూడా లేదు, అంత లేఖనానుసారమే ఉంది.
కాబట్టి వచ్చే వారం మరికొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రభు మన సిద్ధపరుస్తుంది అక్కడ. ప్రార్థన చేస్తాం. ప్రియమైన ప్రేమ జరిగిన పరలోక తండ్రి, దయా కనికేంద్ర మహాదేవ, యేసుక్రీస్తు వారి రక్షణార్థమైన మహిమగల పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రంలో దయాగ్రంథం నుంచి ఋతు గ్రంథ యొక్క పాఠాలు ఆ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు వ్రాయించిన ప్రతి లేఖనాన్ని బట్టి వదనాలు. ఈ సాయంత్రం 2వ అధ్యాయంలో 8వ నుండి 17వ వచనం వరకు చదువుకునండి. ఈ మాటను బట్టి వదనాలు. ప్రత్యేకంగా 10వ వచనం నుండి చివరి వారి దగ్గరగా 13వ వచనం వరకు బోధక సంభాషణ ఆధ్యాత్మిక ఉపాధ్యాయుడిగా మరి రూతికిచ్చిన సత్తరి సందేశం ఆవుకునంత దీవురాలుగా ఏం చూసి ఆయనగా దయచూపినా ఈ రైతు అతన్ని మాటలు మా జీవితానికి జ్ఞాపకం చేసినందుకన్నా మీరు చేసిందని ప్రత్యేకం బహుమానం అనుగ్రహించబడినని 2:12 వ్రాయబడిన ఈ మాటను బట్టి కూడా వదనాలు. నిన్న వాక్యానికి ఎవరి మట్టుకు వాళ్ళే అన్వయించుకొని లోపరుచుకొని విధేయత కలిగి నమ్రత కలిగి ప్రముఖులు జీవించే వ్యక్తులుగా తండ్రి మీరే సహాయం చేయండి. పరలోక బోధనగా సంఘం వధువుని తీసుకువెళ్ళడానికి త్వరలో రానంటుండగా సంఘము దైవికంగా నమ్మకంగా కళంకలేనిగా ముడత మచ్చ గావులేనిగా ఉండాలని మీరు ఆశిస్తున్నందుకై మీకెంత వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని దీవించుము, వచ్చిన వారిని ఆశీర్వదించుము. ఎవరైతే రాలేకపోయారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని జయగల కరికిరి గల కృపగల స్థాయికి అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకలుస్తున్నాము తండ్రి. ఆమేన్.